हाय फ्रेंड्स, ई वीडियो ईएलसीबी गुरिंची चूद्दाम। పైన ఉన్నటువంటి ఐ బటన్లో మరియు కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఎంసీబీ మరియు ఆర్సీసీబీ యొక్క వీడియో లింక్ని ఉంచాను. ఆ వీడియోస్ని చూసినట్టయితే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. నా దగ్గర ఈఎల్సీబీ ఉంది. ఇది 32 ఆంప్స్ ఈఎల్సీబీ, 3 నుంచి 30 మిల్లీ ఆంప్స్ పవర్ లీకేజ్ని డిటెక్ట్ చేయగలదు. అలా పవర్ లీకేజ్ ఉన్న ఈ సర్క్యూట్ బ్రేక్ అయి పవర్ని కట్ చేస్తుంది. ఆర్సీసీబీకి మరియు ఈఎల్సీబీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఆర్సీసీబీ 30 మిల్లీ ఆంప్స్ కన్నా ఎక్కువ పవర్ లీకేజ్ని డిటెక్ట్ చేయగలదు. ఈఎల్సీబీ 3 నుంచి 30 మిల్లీ ఆంప్స్ వరకు డిటెక్ట్ చేయగలదు. ఆర్సీసీబీ అవుట్పుట్ పవర్ కేబుల్స్ మధ్య ఏదైనా పవర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే అది బ్రేక్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు పవర్ కేబుల్స్ మధ్య డిఫరెన్స్ సేమ్ ఉంటుంది, అప్పుడు అది బ్రేక్ కాదు. ఈఎల్సీబీ పవర్ డిఫరెన్సే కాకుండా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కూడా బ్రేక్ అవుతుంది. ఇది ఓవర్లోడ్ ప్రొటెక్టర్గా పనిచేస్తుంది మరియు పవర్ లీకేజీని కూడా డిటెక్ట్ చేస్తుంది. ఈఎల్సీబీని పవర్కి కనెక్ట్ చేసి టెస్ట్ చేద్దాం. దీని యొక్క ఇన్పుట్లో పవర్ని ఇస్తున్నాను. అవుట్పుట్లో బల్బు హోల్డర్ని ఉంచుతున్నాను. పవర్ని ఆన్ చేశాను. అవుట్పుట్లో బల్బు ఆన్ అయింది. టెస్ట్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. సర్క్యూట్ బ్రేక్ అయిపోయింది, అవుట్పుట్లో బల్బు ఆఫ్ అయిపోయింది. సో ఈ ఈఎల్సీబీ పనిచేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ బటన్ సహాయంతో 3 నుంచి 30 మిల్లీ ఆంప్స్ వరకు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి బైపాస్ బటన్ ఉంది. ఆన్ చేసినప్పుడు పవర్ లీకేజ్ని డిటెక్ట్ చేయదు. ఇది ఒక ఎంసీబీ లాగా పనిచేస్తుంది. పవర్ ఆన్ చేసి బైపాస్ బటన్ని ఆన్ చేశాను. టెస్ట్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఇది ట్రిప్ కావడం లేదు. దీని యొక్క రేటింగ్ 32 ఆంప్స్, అంటే అవుట్పుట్లో ఉన్నటువంటి లోడ్ 32 ఆంప్స్ కన్నా ఎక్కువ పవర్ని డ్రా చేసినప్పుడు లేదా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇది ట్రిప్ అయిపోతుంది. దీన్ని ఓపెన్ చేసి ఇందులోని భాగాల్ని చూద్దాం. దీనికి స్క్రూస్కు బదులుగా పిన్స్ని ఉపయోగించారు, ఎందుకంటే దీన్ని ఓపెన్ చేయకుండా ఉండటం కోసం. పిన్నులు చాలా గట్టిగా ఉన్నాయి. ఈ పిన్స్ని ఓపెన్ చేయడానికి నా దగ్గర టూల్స్ లేవు, అందుకనే నా బలాన్ని ఉపయోగించి దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో 2 32 ఆంప్స్ ఎంసీబీలు ఉన్నాయి. రెండు సర్క్యూట్ బోర్డులు కూడా ఉన్నాయి. ఈ ఎంసీబీ యొక్క అవుట్పుట్ సెకండరీ వైండింగ్ మధ్యలో నుంచి వెళ్ళి అవుట్పుట్కి కనెక్ట్ అయి ఉంది. ఈ 2 కేబుల్స్ మధ్య ఏదైనా పవర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఈ సెకండరీ వైండింగ్లో పవర్ జనరేట్ అవుతుంది. ఆ పవర్ ఈ సర్క్యూట్ బోర్డ్కి వెళ్తుంది. ఎంసీబీల్ని గమనించినట్టయితే అందులో నుంచి 2 వైర్స్ వస్తున్నాయి. ఇందులో ఒక మ్యాగ్నెటిక్ స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ వైర్సే ఈ 2. ఒక వైరు ఎంసీబీ యొక్క నెగిటివ్కి కనెక్ట్ అయి ఉంది, 2వ వైరు సర్క్యూట్ బోర్డుకి కనెక్ట్ అయి ఉంది. పవర్ లీకేజ్ని డిటెక్ట్ చేసినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ స్విచ్ ట్రిగ్గర్ అవుతుంది. దాని కారణంగా ఎంసీబీ బ్రేక్ అయిపోతుంది. ఇది దీని యొక్క లీకేజ్ యాంప్స్ని అడ్జస్ట్ చేసుకునే స్విచ్, బైపాస్ స్విచ్ సర్క్యూట్ బోర్డు. అవుట్పుట్ నుంచి 2 వైర్సు ఈ సర్క్యూట్ బోర్డుకి కనెక్ట్ అయ్యింది. అవుట్పుట్లోని పవర్ లీకేజ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఏదైనా లీకేజ్ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ స్విచ్ని ట్రిగ్గర్ చేసి సర్క్యూట్ని బ్రేక్ చేసేస్తుంది. ఈ ఎంసీబీని ఓపెన్ చేసి అందులోని మ్యాగ్నెటిక్ స్విచ్ని చూద్దాం.
దీన్ని ఓపెన్ చేయడానికి కూడా నా బలాన్ని ఉపయోగిస్తున్నాను. ఇదే ఇందులో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ స్విచ్. ఇప్పుడు ఇది యాక్టివేట్ అయినప్పుడు ఇందులో నుంచి పిన్ బయటకు వస్తుంది, సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది. ఇందులో ఒక బైమెటాలిక్ స్ట్రిప్ ఉంది. ఇది 32 amps కన్నా ఎక్కువ పవర్ వచ్చినప్పుడు బెండ్ అయి దీన్ని బ్రేక్ చేస్తుంది. ఈ MCB లో ఆర్క్ రన్నర్ మిస్ అయింది. రెండవ MCB ని ఓపెన్ చేసి అందులో ఉందేమో చూద్దాం. ఇందులో ఆర్క్ రన్నర్ ఉంది, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్టర్, మ్యాగ్నెటిక్ స్విచ్ కూడా ఉంది. ఇవండి ELCB గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.